హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజైతే మనం డొమైన్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నామండి డొమైన్ అంటే ఏంటోనే కాకుండా దాంట్లో మనం డెప్త్ డీటెయిల్స్ అయితే డెప్త్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయబోతున్నాం మీరు కనుక ఈ పర్టికులర్ టాపిక్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోనైతే చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు స్పెండ్ చేసే ప్రతి నిమిషానికైతే నేను వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను అండ్ దెన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాట్ ఈస్ డొమైన్ సి వాట్ ఈస్ డొమైన్ డొమైన్ అంటే ఏంటి అంటే డొమైన్ ఈజ్ ఏ వెబ్సైట్ నేమ్ ఆర్ వెబ్సైట్ అడ్రస్ వేర్ ఇంటర్నెట్ యూజర్స్ యాక్సెస్ టు యువర్ కంటెంట్ ఆర్ ఫైల్స్ ఈజ్ నోన్ యాజ్ డొమైన్ ఇది మనం తెలుగులో చూసుకున్నట్లయితే డొమైన్ అంటే ఇప్పుడు తెలుగులో మీకు అర్థం మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే సి ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళలో ఒక స్టోర్ ఉంది ఒక బిజినెస్ ఉంది పెట్టాలనుకుంటే మనకి ఏమ ఐడియా వస్తుంది గైస్ ఎక్కడ ప్లేస్ ఉంది ఎక్కడ ప్లేస్ ఏ ప్లేస్లో పెట్టాలి దానికి ఏ నేమ్ పెట్టాలి సేమ్ మనం ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి ఒక నేమ్ అనేది మనము చూస్ చేసుకుంటాం ఆ నేమ్తో అనేది అయితే మన బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తాం సేమ్ అలానే ఇంటర్నెట్లో ఒక బిజినెస్ని సేమ్ మీది ఆఫ్లైన్లో ఉన్న బిజినెస్ని ఆన్లైన్లో షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకంటూ ఒక నేమ్ కావాలి ప్రీవియస్ మీకు ఉన్న నేమ్నే అసలు ఇంటర్నెట్లో ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక ఇంటర్నెట్లో సేమ్ నేమ్తో వెబ్సైట్ నేమ్ ఉంటే మనం అనేది ఆ నేమ్ ఆ నేమ్తో అనేది రిజిస్ట్రేషన్ అవ్వలేము ఓకేనా అసలు డొమైన్ నేమ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గూగుల్ డాట్ కామ్ గూగుల్ డాట్ కామ్ అనేది ఏంటంటే ఒక డొమైన్ నేమ్ ఇప్పుడు ఫేస్బుక్ డాట్ కామ్ ఫేస్బుక్ డాట్ కామ్ అనేది ఏంటంటే ఒక డొమైన్ నేమ్ దీన్ని ఏమంటారు అంటే డొమైన్ నేమ్ అంటారు ఏ దానికైనా ఏ బిజినెస్కి ఆన్లైన్లో మనం బిజినెస్ చేయాలి మన పర్టికులర్ ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఇంటర్నెట్లో షేర్ చెయ్యాలి అంటే మనకి రిలేటెడ్ది మనకు ఖచ్చితంగా డొమైన్ నేమ్ అనేది అయితే ఉండాలి సి ఇప్పుడు మనకి డొమైన్ నేమ్ అనే అసలు ఆ డొమైన్ నేమ్ ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ మాకంటూ ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ ఇంటర్నెట్లో నా పర్టికులర్ ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని నేను ఇంటర్నెట్లో పెట్టుకోవాలంటే నాకంటూ ఒక డొమైన్ నేమ్ ఉండాలి అప్పుడు పీపుల్ ఏంటంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ డొమైన్కి వచ్చి నా కంటెంట్ అనేది చూడగలుగుతారు కాబట్టి సేమ్ ఇప్పుడు ఆఫ్లైన్ వరల్డ్లో తీసుకున్నామంటే మన నాకంటూ ఒక బిజినెస్ నేమ్ ఉంది దాంట్లో నేను ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేస్తాను అప్పుడేంటి పీపుల్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ సర్వీసెస్ కోసం మీ పర్టికులర్ బిజినెస్కి రీచ్ అవుతారు ఆఫ్లైన్ సేమ్లో సేమ్ ఇలాగనే ఇంటర్నెట్లో మన పర్టికులర్ బిజినెస్ని ఆన్లైన్లో ఇంటర్నెట్ యూజర్స్ చూడాలి అంటే మనకంటూ ఒక డొమైన్ అయితే కావాలి ఓకేనా ఇప్పుడు డొమైన్ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు మనం ఇండి నాలెడ్జ్ అయితే తెలుసుకోబోతున్నాం అదేంటంటే ప్రజెంట్ మనకు వాట్ ఈస్ డొమైన్ డొమైన్ అంటే ఏంటో తెలిసింది ఈ డొమైన్ ఏంటో తెలిసిన తర్వాత దీంట్లో ఏంటంటే టైప్స్ ఉంటాయి అసలు ఎలాంటి డొమైన్ చూస్ చేసుకోవాలి ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే నేను ఇన్డెప్త్గా క్లియర్ చేయడానికైతే ఇదైతే డిజైన్ చేశాను ఓకేనా టైప్స్ ఆఫ్ డొమైన్స్ అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకేంటంటే టూ టైప్స్ డొమైన్స్ అయితే ఉన్నాయండి ఒకటైతే టాప్ లెవెల్ డొమైన్ అనధర్మన్ వచ్చేసి లో లెవెల్ డొమైన్స్ అసలు ఈ టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటి లో లెవెల్ డొమైన్ అంటే ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం ఓకేనా టాప్ లెవెల్ డొమైన్ ఏంటంటే సి డాట్ కామ్ డాట్ ఇన్ డాట్ ఓఆర్జీ డాట్ నెట్ డాట్ ఈడియూ డాట్ స్టోర్ డాట్ ఫోటోగ్రఫీ ఇవన్నీ ఏంటంటే టాప్ లెవెల్ డొమైన్స్ అలానే ఇప్పుడు లో లెవెల్ డొమైన్స్ లో లెవెల్ డొమైన్స్ అంటే ఎక్స్ వైజెడ్ డాట్ టీకే డాట్ ఎంఎల్ జాట్ డాట్ జిఏ సి ఎప్పుడన్నా మీకు వాట్సాప్లో కొంతమంది షేర్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు మీరు చూడొచ్చు ఇలాంటి ఎక్స్టెన్షన్స్ అన్నీ ఉంటాయి వీటిని అన్నిటిని మనం ఏమంటారంటే ఎక్స్టెన్షన్స్ అంటాం ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్ తర్వాత డాట్ కామ్ అని వచ్చేదాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్స్ అంటారు సేమ్ అలానే డాట్ ఇన్ వచ్చేదాన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు ఏదైతే ఒక నేమ్ తర్వాత వచ్చి అక్కడ వచ్చే సఫిక్స్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్స్ అంటారు ఓకేనా ఇప్పుడు ఈ డాట్ కామ్ అంటే ఏంటంటే కమ్యూనిటీ ఇప్పుడు మీ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ చేయాలి అనుకుంటే మనం ఏంటంటే డాట్ కామ్ అనే వెబ్ ఎక్స్టెన్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఓన్లీ ఇండియాలోనే ఉంది ఐఎన్ అంటే ఏంటంటే ఇండియా ఓకేనా అప్పుడు ఏంటంటే మన పర్టికులర్ బిజినెస్ ఇండియాలో ఉంది అనేసి ఏంటంటే గూగుల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది ఆ పర్టికులర్ వెబ్సైట్ దేనికి రిలేటెడ్ దానికి రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి అయితే పర్టికులర్గా లేదు కాకపోతే చూస్ చేసుకుంటే మనకేంటంటే ఆర్గానిక్ విజిటర్స్ ఎక్కువ రావడానికి పర్టికులర్ పీపుల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా మన బిజినెస్కి ఆన్లైన్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది డాట్ వార్జీ ఏంటంటే ఆర్గనైజేషన్ డాట్ నెట్ ఏంటంటే ఇంటర్నెట్ డాట్ ఈడీ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ డాట్ స్టోర్ అంటే ఏంటంటే ఏదైనా స్టోర్ కావచ్చు మీకు ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళు ఏదైనా స్టోర్ ఉండొచ్చు లేకపోతే ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్స్ సంథింగ్ ఏదన్నా అమ్ముతూ దాన్ని ఏంటంటే స్టోర్ తీసుకోవచ్చు డాట్ ఫోటోగ్రఫీ ఏంటంటే ఫోటోషూట్స్ సంథింగ్ అలాంటివన్నీ ఏంటంటే ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ అయితే వీళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఈ ఈ లెవెల్ డొమైన్స్ అయితే ఎప్పుడైతే పర్చేస్ చేయకండి ఓకేనా ఇది వాట్ ఈస్ డొమైన్ అంటే దాంట్లో వా టైప్స్ ఆఫ్ డొమైన్స్ అంటే ఇట ఇప్పుడు మనమైతే సంథింగ్ ఓవర్ యూ అయితే చూద్దాం వాట్ డొమైన్ అంటే ఏంటో మనకు తెలుసు ఆ డొమైన్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి టాప్ లెవెల్ డొమైన్ ఒకటి వచ్చేసి లో లెవెల్ డొమైన్ ఆ టాప్ లెవెల్ డొమైన్ లో లెవెల్ డొమైన్స్ని ఎలా గుర్తిస్తామంటే ఎక్స్టెన్షన్స్ ద్వారా గుర్తిస్తాం ఆ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నిటిని ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అంటారు వీటిని టాప్ లెవెల్ అంటారు దీంటిని లో లెవెల్ డొమైన్స్ అంటారు ఓకేనా ఓకే గాయస్ అది మీకు ఈ వీడియోలో అయితే డొమైన్ అంటే ఏంటి దాంట్లో టైప్స్ ఏంటి అని అన్నీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే అంటే మనం హౌ టు చూస్ ఏ డొమైన్ వేర్ అండ్ హౌ కెన్ ఐ బై ఏ డొమైన్ అంటే ఎక్కడ కొనాలి ఎలా కొనాలి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా ఎవ్రీథింగ్ అయితే నేను ప్రాక్టికల్గా అయితే చూ చేసి చూపిస్తాను గాయస్ ఓకేనా ఈ వీడియో అయితే మీకు నాలెడ్జ్ ఇచ్చింది నాలెడ్జ్ గెయిన్ చేశారు అని అయితే అని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలు చూద్దాం గైస్ బాయ్ బాయ్